మొన్న చండీగఢ్ ఎన్నికల్లో మేయర్ ఎన్నికలకు సంబంధించి ఒక 8 మందిది అనర్హత వేటు వేసినటువంటి అధికారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టుకే ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే అక్కడ నిజంగానే భారతీయ జనతా పార్టీ గెలుపొందడం అన్నటువంటి, అంటే మరి ఆప్కి కాంగ్రెస్ కలిపి మెజార్టీ ఉందని చెప్పి సుప్రీంకోర్టు భావించి మేయర్ని మార్చేసింది, పాత ఎవరైతే ఓడిపోయిన అతన్ని మేయర్ చేసింది. కానీ ఇప్పుడు సీన్ ఏంటంటే ఓ పక్కన చండీగఢ్ మేయర్ ఎన్నికల భంగపాటుకు గురైన బీజేపీ చివరికి సీనియర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు విజయబాబు టైగర్ వేసి, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థికి పడిన 8 ఓట్లను చలనవిగా ప్రకటించిన బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటర్నింగ్ అధికారి మీద సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన సందర్భంలో చండీగఢ్ సీనియర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగినాయి. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తీరా చూస్తే సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ 2 విజయాలు నమోదు చేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన 3 ఆప్ కౌన్సిలర్లు బీజేపీ చేరడంతో 35 మంది సభ్యులు ఉండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీ మీద బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధు విజయం సాధించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలాదేవి మీద బీజేపీ అభ్యర్థి రాజేందర్ శర్మ గెలిచారు. అంటే తీర్పు స్ఫూర్తి మిస్ అయినట్టుంది.